ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః నీ పని చెప్తాను. ఏం చెప్తారా నువ్వు? ఏమైందిరా? ఇప్పుడు నేను మళ్ళీ స్నానం చేయాలి. మీ శ్రాద్ధాలు పెట్ట. మళ్ళీ ఇడ్లీయా? నాకు ఇడ్లీ వద్దమ్మా, ఇంకేమైనా పెట్టు. ఒరే, ఇవాళ చేసింది ఇడ్లీ, మర్యాదగా తిను. నాకు ఇష్టం లేదమ్మా, చూడు ఎంత గట్టిగా ఉన్నాయో. ఏంటి ఇది? ఇడ్లీ మా అమ్మ చేసింది. అత్త చేసినవే బెటరు, మూసుకొని తిను. సిద్ధన్న పంపిండు, గణేష్ విగ్రహం పెట్టి నీకు చందా కావాలి. రామా, దేవుడి దగ్గర డబ్బులున్నాయి, ఓ వన్ తీసి. ఏమిట్రాది? గణేష్ పూజకి చందానా? ఆగాగు, ఏమి ఇవ్వక్కర్లేదు. డబ్బులు ఎవరయ్యా, వెళ్ళండి. మా ఇంట్లోకి ఇస్తున్నారా గణేష్ పూజకి? మా ఇంట్లో కూడా గణేష్ పూజ చేసుకుంటామయ్యా మేము. సిద్ధారెడ్డి అయినా పంపించండు. ఏ రెడ్డి పంపించినా ఇచ్చేది లేదు, వెళ్ళండి. ఎందుకు నాన్న వాళ్ళతో గొడవ? ఏంట్రా భయపడతావు? ఏం చేస్తారు వీళ్ళు? ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు భయపడకూడదు. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. రామా, ఇలాంటి వాళ్ళు భయపడే కొద్దీ ఇంకా బెదరగొడతారా? ఎదురు తిరగాలి. ఒరే, అంత ఇష్టం లేకనే ఇంట్లో టిఫిన్ ఏం తింటావు గాని, అవందా తీసుకెళ్లి బయట తినేసినప్పు. ఇస్తలేరన్నా? సిద్ధారెడ్డి అన్న పేరు చెప్పినావా? ఏ పేరు చెప్పినా ఇస్తలేరన్నా? అరే, కొద్ది కూడా లెక్క చేయకుండా బయటికి తోలిండ్రన్నా. దాని సంగతి జర చూడాల్సిందన్నా.
ఎట్రా నిన్నేరా చికెన్ ఎట్రా ఏదిరా అంత భయపడతావు ఎంత ఉంది జబ్బులో అడి తిరుగు తిరుగు ఏరా అప్పుడే వచ్చేసావు టిఫిన్ తిన్నావా తిన్నానమ్మా అబద్ధం అమ్మ దగ్గర అబద్ధాలు ఆడకూడదు నువ్వు టిఫిన్ తినలేదు కదూ ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చేసావు కదూ అక్కడి నుంచి ఇంకో వన్ తీసుకుని టిఫిన్ తినేసిరాపో ఏం నాన్న బయటకా అవును నాన్న ఇప్పుడే కాఫీ తాగాను నాన్న మరి సోడా తాగద్దు ఏంటి నాన్న ఇది ఫైర్మెన్ వేయండి ఏంటి అలవాటు మానేచ్చు కదా చిన్నప్పుడు సినిమా హీరోని చూసి వాళ్ళలాగే మనం స్టైల్ కొట్టాలని ఒక్క సిగరెట్ వెలిగించి రెండు లాగులు లాగేసరికి అది అలా అంటుకుపోయింది అప్పటి నుంచి నేను దీన్ని వదిలేదా అనుకున్నా ఇది నన్ను వదిలితే కదా అసలు ఈ పొగాకే మంచిది కదరా పట్టుకుంటే వదలదు నువ్వు దాని జోలికి పోబాక నాయన ఇట్స్ అ బ్యాడ్ హ్యాబిట్ అమ్మ వచ్చేస్తుంది ఏమిటండి ఏమైంది మీకు వాతం ఏమైనా వచ్చిందా చప్పుడు లేకుండా రబీసు పేరేంటి అదేమిటండి అలా తెల్లగా పాలిపోయారు మాట్లాడేమిటండి అమ్మా ఇటు ఇటు పైన అదేమిటి అక్కడికి ఎక్కావు దిగు పడతావు నెమ్మదిగా దిగు ఏంట్రా కోతి వేషాలు నువ్వు వచ్చేటప్పుడు బజార్ నుంచి వస్తువులు తీసుకురా తీసుకుని వాటిని టిక్కులు పెట్టుకో మర్చిపోకుండా ఉంటా సరే తొందరగా వెళ్ళు నువ్వు వచ్చాక నేను వంట చేయాలరా సరే నువ్వు మీరు కాస్త ఇంటికి వచ్చి కషాయం తాగండి ఆ వాతావరణ తగ్గుద్ది వెళ్ళిపోయిందా వెళ్ళిపోయింది దొరికిపోయింది అనుకున్నాను రా ఇవాళ హాస్పిటల్లో మనం చూడవలసిన సీరియస్ పేషెంట్ చాలా మంది ఉన్నారు అర్జెంట్ గా హాస్పిటల్ అమ్మో నాకు ఉన్నది తినేస్తుందేమో నా కుందేల వంక చూస్తుందిరా అది కుక్క కాదు మరి పులే పులి కూడా కాదు జిమ్మి ఏదైతే అది మళ్ళీ నా కుందేలు వంక చూసిందనుకో చంపేస్తా కుందేల అంత బాగుందేమో నా కుందేలు కాదురా నీ కుక్కని నన్ను ఎవరన్నా ఊరుకుంటాను నా జిమ్మి ఎవరంటే మాత్రం ప్రాణాలు తీస్తాను ఆగండి ఆగండి నేను ఆగను నేను ఆగుతాను థాంక్స్ అండి ఎందుకండి మన మధ్య అనవసరమైన గొడవ మీ జిమ్మిని కొంచెం కంట్రోల్ చేసుకోండి చేసుకుంటాను మీరు చెప్పినందుకైనా తప్పకుండా చేసుకుంటాను థాంక్స్ అండి వెల్కమ్ ఐ నో హి లవ్స్ మీ టూ